హాయ్ వాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, జగన్ గారు వచ్చే ఎలక్షన్స్లో తనకున్న వాలంటరీ వ్యవస్థని మొత్తం క్యాష్ చేసుకుందామన్న ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందుకే వాలంటీర్లు అందరికీ కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటున్నారు. మరి ఇలా వాలంటరీ వ్యవస్థని వచ్చే ఎలక్షన్స్లో యూజ్ చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ అడ్డు చెప్పాలా? అడ్డు చెప్తే మరి జగన్ గారి వ్యూహం ఏంటి అసలు? యా, వాలంటరీ వ్యవస్థ అనేది అత్యంత కాంట్రోవర్సీ సిస్టమ్. అది ముందు నుంచి కూడా జగన్ మీద విమర్శలు ఉన్నాయి. అంటే జగన్ వాలంటరీ వ్యవస్థ పెట్టడమే చాలా ముందు చూపుతో ప్లాన్ చేసుకొని ఎన్నికలుగా టైంకి వీళ్ళు తనకు ఉపయోగపడతారు, లోకల్గా విలేజెస్ మీద ప్రతి ఇంటి మీద గ్రిప్ వచ్చే విధంగా ఒక ప్లాన్ చేశాడు. ఇది ఖతర్నాక్ ప్లాను అనేది చాలామంది చెప్పారు. నిజంగా కూడా అది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాగా నిజంగా ప్రజలకు అది హెల్ప్ అయిందా? ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఎందుకంటే అంతకుముందు ఉన్న వీళ్ళు చెప్తున్న స్థానిక స్వపరిపాలన ఇవన్నీ రికార్డులు బాగానే ఉంటాయి, కానీ గ్రామ స్థాయిలో సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ అదంతా క్లియర్గా లేదు. సో అంటే గ్రామాల్లో ఇంతకుముందు మనం చూసాము క్యూలు ఉండేవి, పెన్షన్కి ముసలోళ్ళు వచ్చి నిలబడేవాళ్ళు, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనంతా జగన్ గమనించాడు. ముఖ్యంగా పాదయాత్రలో అతనికి గ్రామాల స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి క్షుణ్ణంగా అర్థమైనాయి. సో దాంతో అతను ఏం చేశాడంటే ఇటు ప్రజలకి హెల్ప్ అవ్వాలి, మనకు కూడా ఆ సిస్టమ్ పనికి రావాలి అన్న పద్ధతిలో ఒక డిజైన్ చేశాడు. అదే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టాడు. వాళ్ళని వాలంటీర్ అని ఎందుకు పేరు పెట్టాడంటే వాళ్ళకి ఉద్యోగులు అంటే జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. వాలంటీర్ అంటే అసలు జీతం ఇవ్వాల్సిన పని లేదు, కానీ గౌరవంగా ఒక 5,000 ఇస్తున్నారు. అలాగే 255,000 మందికి పైనగా వాలంటీర్లు పెట్టారు. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలను ఇద్దరు తీసుకున్నారు. ప్రధానంగా వీళ్ళు వైసీపీ కార్యకర్తలే అనేది అందరూ చెప్పే మాట. సో వీళ్ళని పెట్టుకున్నాక నిజంగా ప్రజలకు మంచి జరిగిందా దీనివల్ల అంటే చాలా వరకు మంచి జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ముసలి వాళ్ళకి పెన్షను ఎవరీ ఫస్ట్కంతా వాళ్ళ ఇండ్లకు తీసుకెళ్ళి వెళ్ళడం, కరోనా టైంలో వరదల టైంలో విజువల్స్ కూడా వచ్చాయి, ఎక్కడో వాళ్ళు చిక్కుపోయింటూ కూడా నీళ్ళల్లో పోయి వెళ్ళివ్వడం, అట్లాగే కరోనా టైంలో మెడిసిన్స్ని అందజేయడం, వాళ్ళ కిట్లు తీసుకెళ్ళి టెస్టులు చేయించడం, ఇవన్నీ. ఎందుకంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఆ 50 ఇళ్ళల్లో ఏ రకమైన ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటుంది. సో దాదాపు 500-600 రకాల సేవల్ని వీళ్ళు వాలంటీర్లు అందించారనేది చెబుతున్నారు. అందువల్ల నా ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎక్కడ వీళ్ళ మీద రాకపోవడానికి ఇంత తెలుగుదేశం జనసేన తీవ్రమైన ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందుకెళ్ళి అసలు అమ్మాయిల్ని వీళ్ళు అమ్మేస్తున్నారు, అమ్మాయిల ట్రాఫికింగ్కి వాలంటీర్లు ప్రధాన కారణము, 30,000 మందికి పైన అమ్మాయిల ట్రాఫికింగ్ జరిగిపోయింది, ఇవన్నీ చెప్పినా కూడా ప్రజల్లో వాలంటీర్ల మీద పెద్ద వ్యతిరేకత రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సిస్టమ్లో వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. నేను చాలాసార్లు మా మదర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం, మా ఒంటరిగా ఉంటారు, అలాగా ఊర్లో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల సేవలు వీళ్ళెళ్ళి తిరగలేరు. వీళ్ళు మండల ఆఫీస్కి వెళ్ళాలి, రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, రకరకాల పనులు ఉంటాయి, తిరగలేరు, వీళ్ళు చేస్తున్నారు. అట్లాగే గ్రామాల్లో అన్నీ అందుబాటులో లేకుండా పక్కన టౌన్కి వెళ్ళి ఏదైనా వస్తువులు కావాలి, అవన్నీ కూడా వాలంటీర్లు చాలా రకాల సర్వీసులు చేస్తున్నారు. దానికి సంబంధించిన టిప్స్ వీళ్ళు ఇస్తుంటారు. సో ఇలాగా వాలంటీర్ల వ్యవస్థ అనేది అది మొత్తమే ఒక వ్యవస్థలో ఎప్పుడు కూడా 100% సక్సెస్ ఉండదు. ఖచ్చితంగా దాంట్లో ఒక 10% ఇబ్బందులు ఉండొచ్చు. వాలంటీర్లు కూడా నేరాలు జరుగుతాయి, అన్నీ జరగచ్చు. ఏదేమైనా ఓవరాల్గా అయితే వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. సో ఈ క్రమంలో అతను పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎన్నికలకి మనకు పనికి రావాలనేది. సో అది ఇప్పుడు నెరవేర్చడానికి జగన్ పావులు కదుపుతున్నట్టుగా తెలుగుదేశం మీడియా రాస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మామూలుగా వాలంటీర్లకి ఎవరి ఇయరు కొన్ని ప్రైజెస్ ఇస్తారన్నమాట. దాన్ని ఏమని పిలుస్తున్నారంటే సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అనే ఒక 3 రకాల ఇవి ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ సేవా వజ్రకి 30,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 60,000 చేశారు, దాన్ని డబుల్ చేశారు. అట్లాగే ఈ సేవా వజ్ర వచ్చి 875 మందికి ఇస్తున్నారు. ఇక సేవారత్న ఇది 4,220 మందికి ఇస్తున్నారు. ఇంతకుముందు 20,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 40,000. ఇక సేవామిత్ర
ఈ మిగతా వాళ్ళకి సేవా మిత్ర ఇస్తారు ఈ రెండు రాని వాళ్ళకి. అందులో 10,000 ఉండేది, ఇప్పుడు 20,000. అలాగే అన్నీ కూడా డబుల్ చేశారనమాట. అంటే 250 కోట్ల నుంచి 500 కోట్లకి పెంచేశారు, ఒక్కసారిగా డబుల్ చేసేసారు. అంటే వాలంటీర్లకి తాయిలాలు ఇవ్వడం. రెండో వైపు ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇన్సెంటివ్ల పేరుతో కుక్కర్లు లాంటివి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ మీద సుప్రీంకోర్టులో మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళు సిటిజన్స్ ఫోరం మీద ఉంది కదా, వాళ్ళు కేసేశారు అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం వాలంటీర్ వ్యవస్థ అని. అది ఇప్పటికిప్పుడు తేలే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషను మీద, ఎలక్షన్ కమిషన్కి కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. అసలు ఎన్నికలకు సంబంధించి జనాభా సేకరణలో కూడా వాలంటీర్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేశారు, అది రాంగ్ అని. అయినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు, ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది, అయినప్పటికీ జరుగుతుందని. అంటే అనఫిషియల్గా వీళ్ళే చేస్తున్నారు. మా ఇప్పుడు కుల గణన ఉంది కదా, కుల జనాభాను లెక్కించడం, దానికి సంబంధించి కూడా వాలంటీర్లే అక్కడ ప్రధానంగా పాత్ర వహిస్తారని విమర్శలు ఉన్నాయి. సో ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే, ఎన్నికల్లో రేపు ఎన్నికల విధుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకూడదని బ్యాన్ చేస్తారు వీళ్ళని. అందుకని వైసీపీ ప్రభుత్వం తెలివిగా ముందే ఏం చేస్తుందంటే, 2 ఏళ్ల పాటు వీళ్ళ ఉద్యోగాల్ని టెంపరీగా తీసేస్తుంది. టెంపరీగా తీసేసి వీళ్ళని ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలుగా మార్చేస్తుంది. మార్చేసి వీళ్ళకి 15,000 నుంచి 20,000 వరకు ఒక్కొక్కరికి జీతం ఇస్తారు. దాంతో వీళ్ళందరూ కూడా వాలంటీర్ అనే దీని నుంచి వైసీపీ కార్యకర్తలు ఫుల్ టైంగా మారిపోతారు. మారిపోయి ఈ 50 ఇండ్లలో వీళ్ళకి పట్టుంటుంది కాబట్టి 50 ఇండ్లలో వీళ్ళు ఎవరికి ఓట్లేస్తారు ఏంటి అన్నీ ఆల్రెడీ ఆ డేటా అంతా కూడా వైసీపీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది. అందువల్ల ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పట్టణంలో, ప్రతి ఏరియాలో ఎవరెవరు ఎవరికి ఓట్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా వాళ్ళకి డేటా వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మనకు ఓట్లేసే వాళ్ళని ఎలా ఓట్లు వేయించాలి, ఎందుకంటే కొంతమంది బద్ధకంతోనో ఇంకో కారణంతోనో ఓట్లు వేయలేకుండా ఉండొచ్చు, అలాంటి వాళ్ళని 100% వేయించే విధంగా చూసుకునే బాధ్యత ఈ వాలంటీర్లది. రెండవది, తెలుగుదేశానికో జనసేనకో వేసే వాళ్ళని ఎలా టర్న్ చేయాలి, వాళ్ళకు ఉండే బలహీనతలు ఏంటి, వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, ఆఫర్లు ఇస్తే. కొంతమంది ఊగిసలాడే బ్యాచ్ ఉంటారు, స్వింగ్ ఓటర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఒకసారి వైసీపీకి వేస్తారు, ఇంకోసారి తెలుగుదేశంకి వేస్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇటువంటి స్ట్రాటజీస్ అంతా రూపొందించి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓట్లు వేయించుకునే కార్యక్రమానికి తెరలేపాడు జగన్ అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న వార్త. ఇదిగా నిజమైతే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో, గత 5 ఏళ్ళ నుంచి వాలంటీర్లు వెళ్ళి ఇళ్లలో రకరకాల సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది. రెండోది, వాలంటీర్లకి ఏంటంటే మళ్ళీ వైసీపీ వస్తే మనకు బెటర్గా ఉంటుంది, ఆల్రెడీ నెక్స్ట్ శాలరీ 17,000 నుంచి 20,000 కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ తెలుగుదేశం జనసేన ఆల్రెడీ మనల్ని తిడుతున్నారు, సో వాళ్ళు వస్తే రేపొద్దున మనల్ని ఖచ్చితంగా తీసేస్తారు కాబట్టి వైసీపీని వస్తే మన జాబ్స్ కంటిన్యూ అవుతాయి అనేది వాళ్ళకు ఉండేది. ఎందుకంటే గ్రామాల్లో కేవలం ఈ 5,000తోనే వాళ్ళు బతకరు. నేను చెప్పినట్టుగా ఇందాక అనేక రకాల సర్వీసెస్ను వాళ్ళు చేస్తుంటారు. రెండోది, వాళ్ళు డైనమిక్గా అనేక గవర్నమెంట్ ఆఫీసులు పథకాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి దాని లోపల నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టులు ఏవో సంపాదించగలుగుతారు. వాళ్ళు దానివల్ల కూడా వాళ్ళు అర్నింగ్ పవర్ అనేది పెరుగుతుంది. అంటే గ్రామాల్లో వాళ్ళ పవర్ పెరుగుతుంది, అర్నింగ్ కెపాసిటీ పెరుగుతాయి, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఇవన్నీ కోల్పోతారు రేపు. అందుకని వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పనిచేసే దానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కోసమైనా. సో ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఒక పక్క ఈ వజ్ర రత్న మిత్ర ఈ అవార్డులు ఇస్తుంది, ఇంకోవైపు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తుంది, మరోవైపు 2 ఏళ్ళ పాటు మంచి శాలరీలు వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఎట్లాగో వైసీపీ గెలిస్తే మళ్ళీ వాళ్ళే వాలంటీర్లుగా ఉంటారు. సో ఇది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనలకి ఇబ్బంది కలిగించే అంశమే. అందుకనే వీళ్ళు దీన్ని పెద్ద ఎత్తున బయటికి తీసుకొస్తున్నారు. కానీ మరి దీనివల్ల ఏం జరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లు అంటే ఎలక్షన్ కమిషన్ ఆపడానికి వాళ్ళకి పవర్ ఉంటుంది. లేదు, వాళ్ళు వాలంటీర్లు కాదు, 2 ఏళ్ళు జాబ్స్ పోయిన మేము తీసేసామంటారు, 2 ఏళ్ళు అనే అనరు. 2 ఏళ్ళు అనేది వాలంటీర్లకి చెప్తారు తప్ప
ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్తారు, మేము వాళ్ళని విధుల నుంచి తొలగించామంటారు. కోర్టు రాగానే వాళ్ళని విధుల నుంచి తొలగిస్తారు. విధుల నుంచి తొలగించేసినాక వాళ్ళు వైసీపీ కార్యకర్తలకు మారిపోయినాక ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. సో ఇది ఇప్పుడు ఇబ్బందికరమైన అంశం తెలుగుదేశం జనసేనకి.